జనరల్గా డైరెక్టర్లకి ఫేర్వెల్ అని అట్లాంటిది ఉండవు, అవకాశాలు తగ్గిపోతాయి, దాని తర్వాత ఎవరు పట్టించుకోరు. కానీ ప్రతి ఒక్క నెల ఒక సినిమా తీసే కెపాసిటీ ఉంది ఆయనకి. సో ఆయనకి ఫేర్వెల్ అంటేనే కొత్తగా ఉంది అసలు ఇది డైరెక్టర్కి. సో ఇప్పటివరకు చాలా రియల్ లైఫ్ ఎపిసోడ్ ఐ మీన్ పర్సన్స్ని తీసుకొని సినిమాలు తీశారు. ఇంకా ఫ్యూచర్లో రామ్ గోపాల్ వర్మ గారి మీద కూడా ఎవరన్నా ఇలాగ ఆయన ఇన్స్పిరేషన్తో సినిమా తీస్తారు డెఫినెట్గా. సో ఇంకా ఈ వంగవీటి గురించి చెప్పాలంటే, మేము విజయవాడలోనే పుట్టి పెరిగాను అండ్ కృష్ణంకలో ఉండేవాళ్ళం. సో నేను పొద్దున్నే మా నాన్నగారితో పాటు ఎక్సర్సైజ్కి స్కూల్కి వెళ్తుండాలి. సో వంగవీటి రంగగారు ఇంటి మీదకి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళేటప్పుడు ఆ రోజు పొద్దున్నే అలా ఆయన చంపేశారు. సో చాలామంది జనాలు ఎదురు కత్తులు పెట్టుకొని కర్రలు పెట్టుకొని తిరిగి వచ్చేసారనమాట. సో అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంటే మేము స్కూటర్ వేసి వెనక్కి తిరిగి వచ్చాము మా ఇంటి దగ్గరికి. ఆ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఇంట్లో కొట్టుకుంటూ వస్తున్నారన్నమాట. ఇల్లు పాల్గొడుతున్నారు, లేకపోతే ఎవరిని ఎదురు తిరిగితే ఒకళ్ళిద్దరిని చంపేశారు అక్కడ. సో నాకు టెరిఫైడ్ ఫీలింగ్ అనమాట అప్పుడు. నేను ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ స్టాండర్డ్, నాకు రఫ్గా గుర్తుంది. సో మేము ఇంటికి వెనకాల నుంచి బాత్రూమ్ నుంచి ఆ కృష్ణంకి అంటే ఒక్కొక్క ఇల్లు అటాచ్డ్గా ఉంటాయి. సో దూకేజ్ వెళ్ళిపోయాం. ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత చాలామంది డబ్బులు ఎక్కడెక్కడ దాచుకున్నారు అని చెప్పి చూపిస్తున్నారు. అప్పట్లో నేను చిన్నప్పుడు అనుకున్నాను ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే కనుక ఒక చిన్న గుడారం లాంటిది దాన్ని కట్టుకోవాలి దాక్కోవడానికి, ఎవరైనా వచ్చి ఐ మీన్ సేఫ్గా ఉంటుందని చెప్పి. సో ఈ వంగవీటి అంత టెరిఫైడ్ ఐ మీన్ ఆయన అనలా ఐ మీన్ చాలా టెరిఫై అయిపోయి అనమాట. సో ఐ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ వంగవీటి సినిమాకి కూడా. సో విషింగ్ ఏం ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకోటి ఇక్కడ ఫేర్వెల్ అయితే నో ప్రాబ్లం సార్, ఇక్కడ నుంచి తెలుగు సినిమాలు చెప్పాను. నేను హిందీలో సినిమా చేశాను ఈ మధ్యనే. సో మీరు హిందీలో సినిమాలు చేస్తే నేను ఉన్నాను సార్, చూసుకోండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ.